पूर्वं सत्ययुगे स्थितं खलु निराकारं परब्रह्म यत् त्रेतायाङ्किलकोसलेषु यदभूद्रामात्मना प्रोज्ज्वलं सौन्दर्यैकरसंरराजरुचिरं कृष्णात्मना द्वापरे तं देवं कलिकालकल्मषनुदं श्रीरामकृष्णं भजे శ్రీరామకృష్ణుల శుభ జన్మదినాన్ని కొన్ని రోజుల్లో జరుపుకోబోతున్నాం ఈ శుభ తరుణంలో మనం కొద్ది రోజులు శ్రీరామకృష్ణుల దివ్యాస్త్రాలు అన్న అంశంపై శ్రీరామకృష్ణ చింతన చేద్దాం సత్యయుగంలో నిరాకార పరబ్రహ్మంగా కొలవబడి త్రేతాయుగంలో రాముడై అందరినీ రంజింపచేసి ద్వాపరయుగంలో గీతాచార్యుడై అందరినీ ఉద్బోధించిన ఆ భగవంతుడు కలియుగంలో శ్రీరామకృష్ణుల రూపంలో అవతరించారు త్రేతాయుగంలో రాముడు తాటకి మారీచుడు రావణుడు మొదలైన రాక్షసులను తన దివ్యాస్త్రాలతో సంహరించాడు ఆదర్శ రాజ్యం స్థాపించి రామో విగ్రహవాన్ ధర్మ అనిపించుకున్నాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కంస శిశుపాల దంతవత్రాది అసురులను సుదర్శన చక్రం వంటి దివ్యాయుధాలతో వధించాడు గీతోపదేశం చేసి గీతాచార్యుడయ్యాడు కలియుగ అవతారమైన శ్రీరామకృష్ణులు ఏం చేశారు ఆయన ఏ అస్త్రాలతో దుష్టులను శిక్షించారు శ్రీరామకృష్ణులు అంటారు నవాబుల నాటి నాణ్యం రాణి అంటే బ్రిటిష్ అమల్లో చెల్లదు అని కనుక శ్రీరామకృష్ణులు ఈసారి ఈ యుగానికి సరిపడా కొత్త అస్త్రాలను రూపొందించి తీసుకువచ్చారు అయితే ఈ అస్త్రాలను వారు ఎవరి మీద సంధించారు అస్త్రాలంటే మనకి తెలిసి సాధారణంగా రాక్షస వధక ఈ అస్త్రాలను ఉపయోగిస్తారు కానీ ఇక్కడ శ్రీరామకృష్ణులు తమ భక్తుల మీద ఈ అస్త్రాలను సంధించారు భక్తుల మీద అస్త్రాలను సంధించడం ఏమిటి అస్త్రాలంటే దుష్ట శిక్షణకు కానీ శిష్ట రక్షణకు కాదు కదా అని మనకు అనిపించవచ్చు దానికి సమాధానం ఈ కాలంలో దేవతలు రాక్షసులు మనం వారిని ఊహించుకునే రూపంలో అంటే దేవతలంటే దివ్యాభరణాలు దివ్యాస్త్రాలు దివ్యాయుధాలతోనూ రాక్షసులు అంటే వికృత రూపంలోనూ కనపడరు రాక్షసులు దేవతలు మనుషుల మనస్సుల్లోనే దాక్కొని ఉన్నారు కనుక శ్రీరామకృష్ణులు మనుషుల్లో కరడుగట్టిన అసుర స్వభావాన్ని నాశనం చేసి దివ్య స్వభావాన్ని వెలికి తీస్తారు ఈ పనికై శ్రీరామకృష్ణులు ఎన్నో అస్త్రాలను ఉపయోగించారు ఈ ధారావాహికలో మనం వాటిలో కొన్నింటిని చూద్దాం మొట్టమొదటిగా సంశయ భంజనాస్త్రాన్ని గురించి చెప్పుకుందాం కలియుగపు మొదటి లక్షణం అపనమ్మక ధోరణి భగవంతుని మీద విశ్వాసం లేదు ఆత్మవిశ్వాసం కూడా తక్కువ స్వామీజీ అంటారు గాంభీర్యాన్ని గంగపాలు చేసి ప్రతిదాన్ని వేళాకోలం చేసే బుద్ధి పెరుగుతోంది అని ఈ కాలంలో లౌకికవాదం అపార్థాలకు గురై మతం కూడా అపహాస్యం పాలవుతోంది నాస్తికుల సంఖ్య కూడా పెరుగుతోంది ఈ అయోమయం గందరగోళాల మధ్య అసలు భగవంతుడనేవాడు ఉన్నాడా భగవంతుడనేవాడు అవసరమా అని ప్రశ్నించేవారు ఉన్నారు అలాగని భగవంతుడు లేని జీవితాన్ని ఊహించుకోవడం కూడా కష్టం సమస్యల ఊర్మిలో కూరుకుపోయినప్పుడు హృదయపు లోతుల నుండి తెలియకుండానే ఏదో తెలియని భగవంతుడి సహాయం కోరాలనిపిస్తుంది ఎవరో అన్నారట ఇఫ్ దేర్ బి నో గాడ్ ఇట్ వుడ్ బి బెటర్ టు ఇన్వెంట్ వన్ మనం ఇప్పుడు ఇన్వెంట్ చేయాల్సిన పని లేదు భగవంతుడు అనేవాడు ఉన్నాడు శ్రీరామకృష్ణులు గొప్ప శాస్త్రజ్ఞుడిలా ఘోషించారు నేను భగవంతుణ్ణి చూశాను కావాలంటే నువ్వు కూడా చూడవచ్చు అని ఈ కాలపు అపనమ్మకాలని పోగొట్టడం కోసమే శ్రీరామకృష్ణులు ఈ సంశయ భంజనాస్త్రాన్ని ఉపయోగించారు మహాత్మా గాంధీ అంటారు శ్రీరామకృష్ణుల జీవితం చదివిన వారి అందరికీ దేవుని ఉనికి మీద విశ్వాసం కలగక మానదు అని దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే మనం చూడగలమా అన్న ప్రశ్నతో నరేంద్రుడు పలువురు వద్ద తిరిగాడు చివరకు శ్రీరామకృష్ణుల వద్ద ఆయనకు సమాధానం లభించింది అవును నేను చూశాను నువ్వు కూడా చూడగలవు అని స్వానుభవపూర్వకంగా శ్రీరామకృష్ణులు పలికారు ఆ పలుకులు నరేంద్రుడి సంశయం తీర్చడమే కాక నేటికి చాలా మందికి సంశయమోచకాలు ఆ కాలంలోనే భగవంతుని మీద విశ్వాసం లేని వ్యక్తులకు ఆయన ఇలా చెప్పేవారు ఓ భగవంతుడా నాకు నీ మీద నమ్మకం కలగట్లేదు నువ్వు కనుక నిజమైతే నాకు నీ మీద నమ్మకం కలిగేలా చూడు ఇలా అయినా ప్రార్థించగలవా ఆ వ్యక్తి చేయగలనండి అంటే సరే ఆ పని చెయ్యి నీకు మంచి జరుగుతుంది అనేవారు శ్రీరామకృష్ణులు శ్రీరామకృష్ణ కథామృతం తెరిచి చూస్తే మొదటి పుట నుంచి చివరి పుట వరకు భక్తుల సందేహాలు శ్రీరామకృష్ణుల సమాధానాలు మనకు కనబడతాయి భక్తులకు చాలా ప్రశ్నలు వస్తుంటాయి వ్యావహారిక జీవితం నుండి బ్రహ్మజ్ఞానం వరకు ఎన్నో సందేహాలు భగవంతుణ్ణి దర్శించగలమా భక్తి ఎలా కలుగుతుంది భగవంతుని ఉనికి పట్ల విశ్వాసం ఎలా ఏర్పడుతుంది సాకారాన్ని పూజించాలా నిరాకార అన్న ద్వైతానికి విశిష్టాద్వైతానికి మధ్య తేడా ఏమిటి బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు భక్తుడు ఎంతకాలం సాంసారిక బాధ్యతలను నిర్వహించాలి భక్తులను కొందరు విమర్శిస్తుంటారు అప్పుడు వారి దృక్పథం ఎలా ఉండాలి ఇలా భక్తులు అడిగే రకరకాల సందేహాలకు శ్రీరామకృష్ణులు చక్కటి సమాధానాలు ఇస్తారు ఒకసారి భావన భక్తుడు అడుగుతున్నాడు ఎవరితోనైనా అపార్థాలు కలిగితే ఏం చేయాలి అంటే నేను అందరినీ ప్రేమించలేకపోతున్నట్లే కదా అని మనశ్శాంతికి లోనవుతున్నాను అని శ్రీరామకృష్ణులు ఒక ఆధ్యాత్మిక సాధకుడు దేనికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలో చెబుతూ చక్కగా సమాధానమిచ్చారు మొదట వారితో మాట్లాడి సుహృద్భావాన్ని కొనసాగించడానికి ప్రయత్నించు సఫలం కాకపోతే దాన్ని గురించి చింతించుకు భగవంతుణ్ణి శరణు వేడుకో ఆయన్ను ధ్యానించు ఆయన తప్ప మరెవ్వరి కోసము మనసు కలత చెందాల్సిన అవసరం లేదు అని అంటే జీవితంలో భగవంతుడికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి మనం అలా కాకుండా ఎన్నో విషయాలకు ప్రాధాన్యతనిచ్చి అసలు విషయంలో వెనుకబడుతుంటాము అందుకే శ్రీరామకృష్ణులు చక్కగా చెప్పారు భగవంతుడు తప్ప మరెవ్వరి కోసము మనస్సు కలత చెందాల్సిన అవసరం లేదు అని సురేంద్రుడు అని భక్తుడు ఒకరోజు అడుగుతున్నాడు పని ఒత్తిడిలో స్థిరంగా ధ్యానం చేయలేకపోతున్నాను అప్పుడప్పుడు జగజ్జనని నామాన్ని జపిస్తున్నాను ఆమె నామజపం చేయిస్తూ నిద్రలోకి జారిపోతున్నాను అని శ్రీరామకృష్ణులు ఆశ్వాసమిస్తూ అన్నారు అది చాలు ఆమెను స్మరిస్తున్నావు కదా ఆమె చూసుకుంటుంది అని అదే అధర్ లాల్ సేన్ ఇదే ప్రశ్నను వేసినప్పుడు శ్రీరామకృష్ణులు మరొక విధంగా జవాబిచ్చారు ఒకరోజు గురుదేవులు అధర్ని ఇన్ని రోజులుగా రాలేదేమో అని అడిగారు అధర్ అన్నాడు బొత్తిగా తీరిక లేదు పాఠశాల సమావేశం కార్యాలయ బాధ్యతలు మొదలైన ఎన్నో పనుల్లో తన మూలకలే ఉన్నాను మనసులో ఏదో ఒక మూల మీరు జ్ఞాపకం వస్తుంటారు కానీ రావడానికి మాత్రం బొత్తిగా తీరిక లేదు అని శ్రీరామకృష్ణులు అన్నారు ఇలా చూడు అవన్నీ అంటే సమావేశాలు కార్యాలయం మిగతావన్నీ అనిత్యాలు భగవంతుడొక్కడే సత్యం శరీరం క్షణభంగురం ఈ క్షణం ఉంటుంది అంతలోనే కనుమరుగైపోతుంది జాప్యం చేయకుండా వెంటనే భగవంతుణ్ణి ఆరాధించాలి దానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి అని అన్నారట అధరాయిష్ అల్పమని శ్రీరామకృష్ణులకు తెలుసు అందుకని ఆయన ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు రోజు వచ్చిపోయే భక్తులే కాక గొప్ప సాధకులు గిరిజ చంద్ర వంటి సాధకులు గౌరీ పద్మలోచనుడు వంటి పండితులు శివనాథ శాస్త్రి కేశవ్ చంద్రసేన్ వంటి బ్రహ్మ సమాజ నాయకులు ఇతర మతాలు సంప్రదాయాలకు చెందిన సాధకులు ఆధునిక భావజాలం గల యువకులు ఎవరైనా సందేహం వస్తే శ్రీరామకృష్ణుల వద్దకు పరిగెత్తేవారు మరి ఈనాడు మన సంగతి ఏమిటి అంటే ఇప్పటికైనా వ్యక్తి ఎవరైనా సందేహం ఏదైనా శ్రీరామకృష్ణ కథామృతాన్ని తిరగేస్తే మన సంశయాలన్నీ మటుమాయమైపోతాయి సందేహాలు కలగడంలో తప్పేమీ లేదు సంశయ నివృత్తి చేసుకొని ముందుకు సాగిపోవాలి ఒకసారి స్వామి వివేకానంద సోదరి నివేదితతో అంటారు విశ్వాసం కలగడానికి సమయం పడుతోందని బాధపడద్దు నివేదిత ఎప్పుడు స్వామి వివేకానంద ఉపన్యాసం తర్వాత ఆయన్ను ఎన్నో ప్రశ్నలు అడుగుతుండేది అందుకు ఆయన అంటున్నారు నేను నా గురువును ఆరు సంవత్సరాల సుదీర్ఘకాలం ప్రశ్నలతో వేధించాను ఫలితంగా ఈనాడు నాకు గమ్యం దాన్ని చేరే మార్గం కరతలా మలకం అని అందుకే ఆయన రాసిన స్తోత్రంలో సంశయ రాక్షస నాశమహాస్త్రం యామి గురు శరణం భవ వైద్యం అన్నారు కనుక నిత్యం కథామృత పారాయణం చేసి మన సంశయాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నిద్దాం మన చిన్న చితక సంశయాలను దూరం చేసి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించేందుకు కావలసిన నిశ్చయాత్మకమైన బుద్ధినివ్వమని శ్రీరామకృష్ణులను ప్రార్థిద్దాం శక్తి సముద్ర సముదతరంగం దర్శిత ప్రేమ విజృంభితరంగం సంశయ రాక్షస నాశ మహాస్త్రం యామి గురుం శరణం భవ వైద్యం